ఈరోజు విశాఖపట్నం ఏజెన్సీ పరిధిలో పాడ నియోజకవర్గంలోని జీమాడుగుల మండలం గడతూరు పంచాయతీ మగతపాలెం అనే గ్రామంలోని ఈరోజు అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 నుంచి 70 మంది గిరిజనులు కలుషిత ఆహారం సేవించడం వల్ల కొద్దిపాటి అస్వస్థతకు గురై ఈరోజు అడ్మిట్ అవ్వడం జరిగింది. సో జీమాడుగుల మండల పరిధిలోని 60 మంది, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎవరికైతే కొద్దిపాటి సివియర్గా ఉందో వాళ్ళందరినీ కూడా పాడేరులో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రికి తరలించి వాళ్ళకి మెరుగైన చికిత్స అందించడం జరుగుతుంది. ఇప్పుడే మేమందరం కూడా వాళ్ళందరినీ కూడా ఇండివిజువల్గా వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ యొక్క మెడికల్ స్టేటస్, హెల్త్ స్టేటస్ ఎలా ఉందనేది అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది కూడా డాక్టర్స్తో కూడా మాట్లాడి తప్పకుండా గిరిజనులకి ఎపిడమిక్ సీజన్ వచ్చిందంటేనే కొంత ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇమీడియట్గా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మెరుగైన వైద్యం అందించి వాళ్ళకి ఆరోగ్య పూర్తిగా ఆరోగ్యంగా వాళ్ళందరికీ తిరిగి వాళ్ళ గ్రామాలకి పంపించే ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున మేము చేస్తా ఉన్నాం. నమస్తే అండి. విశాఖపట్నం జిల్లాలోని మగతపాలెంలో నిన్న కలుషిత ఆహారం తిని సుమారు ఒక 60-70 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ, జీమాడుకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది కానీ, అలాగే వైద్య సిబ్బంది కానీ హుటాహుటిన స్పందించి వాళ్ళకి వెంటనే జీమాడుగుల హాస్పిటల్లో తరలించి అక్కడి నుంచి ఇంకా కొంచెం క్రిటికల్గా ఉన్న వాళ్ళని ఇమీడియట్గా పాడేరు హాస్పిటల్లో తరలించి ఇప్పుడు వైద్య సేవలు అందిస్తున్నాం. ఇక్కడ పాడేరులో ఉన్నటువంటి పేషెంట్లు కూడా చూడడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే జీమాడుగులో ఉన్న పేషెంట్ కూడా ప్రస్తుతానికి అంతా క్షేమంగానే ఉన్నారు. ఇప్పుడు డాక్టర్స్ అందరితో కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా పర్ఫెక్ట్గా అందేటట్టు కూడా నేను కోఆర్డినేట్ చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. థ్యాంక్ యూ. మీకు వాంతులు విరేచనలు కడుపు నొప్పి వచ్చింది. అదేం తెచ్చుకొని ఉన్నారా బాటిల్కి? బాటిల్ పడండి. ఇక్కడ మామూలుగా మీకు గ్లాస్ ఉందని అమ్మని ఇప్పిస్తానా? అమ్మలు కానీ గెంజి కానీ ఉంటే ఇప్పిస్తాము, అది పడేసేయండి. అది ఫోటో ఫోటో తీసుకోండి. మీరు దయచేసి ఇలాంటి సీజన్లోని ఇక్కడున్నటువంటి మెడికల్ సిబ్బందికి కూడా మీరు వాళ్ళందరికీ కూడా అవగాహన పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీరు ఆ గ్రామానికి సందర్శించడము. సో ఈ సీజన్ ఎపిడమిక్ సీజన్లోని మా ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా మనము వ్యక్తిగతంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం సేవించాలి, అదేవిధంగా పంచాయతీ సిబ్బంది కూడా ఎప్పటికప్పటికి బ్లీచింగ్ అనేది స్ప్రేయింగ్ చేయాలి, బ్లీచింగ్ జల్లాలి, అండ్ అక్కడున్నటువంటి మొత్తం కూడా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచేదానికి ఇమీడియట్గా నేను ఎంపీడీఓస్ కూడా ఇప్పుడు నేను ఆదేశాలు జారీ చేయబోతున్నాము. అండ్ నెక్స్ట్ టైం ఇంకా ఇలాంటి కండిషన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా ఇంకా అరైజ్ కాకుండా అప్రమత్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముందుగా ఈరోజు నా పాడేరు నియోజకవర్గ పరిధిలో జిమ్మాడుగుల మండలం గడతూరు పంచాయతీ సంబంధించి మగతపాలెం అనే గ్రామంలోని ఈరోజు దాదాపుగా కలుషిత ఆహారం సేవించడం వలన చాలామంది, దాదాపుగా 60 నుంచి 70 మంది అస్వస్థతకు గురై ఈరోజు కొంతమంది, దాదాపుగా 60 మంది జీమాడుగులు పిహెచ్సిలోని అడ్మిట్ అవ్వడం జరిగింది. అండ్ ఎవరికైతే సివియర్ అబ్డోమెన్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు పాడేరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో ఇమీడియట్గా డిఎంహెచ్ఓతో, అదేవిధంగా మెడికల్ సూపరింటెండెంట్స్తో, అక్కడ పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి డాక్టర్స్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. అసలు వివరాలు ఏంటో పూర్తిగా వచ్చిన తర్వాత మీకు మేము తెలియజేస్తాము. ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు అవగాహన లేకపోవటము, అండ్ మారుమూల ప్రాంతంలో ఉండి ఈరోజు అంటే వర్షాకాలం ఎపిడమిక్ సీజన్లోని కలుషిత ఆహారం సేవించడం వల్లనే ఈ యొక్క సమస్య వచ్చిందని తెలిసింది. ఇమీడియట్గా దాని మీద రిపోర్ట్ తయారు చేసి వాట్ ఈస్ వాట్ అనేది, అసలు దీనికి కారణం ఏంటనేది మేము మెడికల్ సిబ్బందికి మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నా యొక్క రిక్వెస్ట్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనులకు, ఎందుకంటే ఈ ఎపిడమిక్ సీజన్లో మనం అందరం కూడా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు వర్షాల కారణంగా నిత్యం ఎక్కడ పడితే అక్కడ వాటర్ స్టాగ్నెంట్ ఉండడం వల్ల మస్కిటోస్ అనేది బ్రీడ్ అవ్వడము, తరచుగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా మలేరియా, డెంగ్యూ జ్వరాలు, చికెన్ గున్యా జ్వరాలతోని తరచూ కంప్లైంట్స్ ఉన్నప్పటికీ, అదేవిధంగా మిగతా
వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్ ఫుడ్ మాత్రమే మీరు అందరూ కూడా సేవించండి. అండ్ మీరు తీసుకున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది వేడి చేసుకొని వేడి నీళ్ళు మాత్రమే మీరు అందరూ కూడా సేవించి మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రజలందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా తరచూ అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్స్ కావచ్చు, CHWs కావచ్చు, అదేవిధంగా ANMs కూడా మేము ఆదేశాలు జారీ చేయడం ఏంటంటే మీరు ప్రతి విలేజ్ని మీరు ఏదైతే మీ పరిధిలో ఉన్నటువంటి హ్యాబిటేషన్స్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు కూడా మేము ఇమీడియట్గా నేను ఇప్పుడు MPTOSతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ వాలంటీర్స్ ఎవరైతే 50 ఇళ్ళ పరిధికి ఒక వాలంటీర్ ఎవరైతే ఉన్నారో తరచూ హౌస్ టు హౌస్ మనం సర్వే చేస్తున్నాం కాబట్టి అసలు ఎవరి కండిషన్స్, హెల్త్ కండిషన్స్ ఏమున్నా ఇమీడియట్గా ఆ పరిధిలో ఉన్నటువంటి PHCలకి మీరు ఇన్ఫామ్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ సదుపాయం అందించేదానికి మీరు అందరూ కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి అని వాలంటీర్లకి అదేవిధంగా మెడికల్ సిబ్బందికి మేము ఆదేశాలు జారీ చేస్తున్నాం. అండ్ ఇంకా ఇంకెప్పుడు కూడా గిరిజన ప్రాంతంలోని ఇలాంటి సిచ్యువేషన్స్ ఎరైజ్ కాకుండా, ఎందుకంటే కొంత అవగాహన లోపం మారుమూల ప్రాంతంలోని ఈరోజు కూడా కొంచెం నాగరికతకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సాంప్రదాయ